హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం గ్రామం మరియు వార్డు సచివాల సంబంధించి మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ అప్డేట్ చూసి చాలామంది అభ్యర్థి అయితే చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారనమాట ఈ అప్డేట్ ఏంటంటే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో ఉండే అలాగే ఇంకా ఎవరైనాకైనా గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఎటువంటి అప్డేట్ కావాలి అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఎందుకంటే ఏ కేటగిరి ఏ జిల్లా మీరు మెన్షన్ చేసినట్టయితే నేను అప్డేట్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మీకైతే వీడియో చేయడం జరుగుతుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయగలరు ఇప్పుడు అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు చూడొచ్చు అనమాట విధులు నిర్వహిస్తున్న ప్రాంతం పరిధిలోనే నివాసం ఉండాలి అని మెయిన్ ఎన్లతో ఈరోజు ఈనాడు పేపర్లో రావడం జరిగిందనమాట అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బంది ఆయా గ్రామాల పరిధిలో వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు సంబంధిత పురపాలక సంఘం పరిధిలోనే నివాసం ఉండాలని ప్రభుత్వం కొత్తగా ఆదేశాలు జారీ చేసింది అంటే చూసిన ఫ్రెండ్స్ ఎవరికైతే ఉద్యోగం వచ్చిందో వాళ్ళైతే ఈ యొక్క సొంత ప్రదేశంలోనే ఉండాలి అంటున్నారు ఒకవేళ మీరు ఏ ఏ ప్రదేశాలు ఉన్నా సరే కూడా మీకు సచివాలయంకి ఇరవై లేదా పదిహేను ఇలా ఈ కిలోమీటర్ ఉన్నా కూడా మీరనేది ఈ యొక్క సచివాలయం పరిధిలోనే ఉండాలని వారైతే క్లియర్గా మేసేజ్ చేస్తున్నారు అయితే ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాల ఫలాలను వంద శాతం చేరవేసేందుకే వీలుగా ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది అంటే ప్రజలకు వందకు వంద శాతం అందాలనేదే ఈ విధంగా వీలైతే తేడా జరుగుతుంది ఇప్పటికే ఉన్న ఈ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది అలాగే ఈ మేరకు జిల్లాలోనే అన్ని చేస్తున్నటువంటి యావత్తు సిబ్బంది విధుల నిర్వహణ ప్రాంతాల్లోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది డివిజన్లు అలాగే మండలస్థాయి అధికారులు గ్రామాలను సందర్శించి సచివాలయ సిబ్బంది స్థానికంగా నివాసం ఉంటూ విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది నిబంధనలు అతిక్రమించినటువంటి వారి జాబితాలో ఉన్న అధికారులను లిస్ట్ పంపాలని వాళ్ళైతే ప్రచారం చేయడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నా కదా సో ఎవరైతే జాబ్ వచ్చినటువంటి సచివాలయ అభ్యర్థులు ఉన్నారో అంటే ఉదాహరణగా మీకు సచివాలయానికి ఒక పది పదిహేను కిలోమీటర్లు ఉన్నాయి అనుకుందాం సో ఒకవేళ మీకు ఇప్పుడు జాబ్ వచ్చింది కదా మీరైతే కరెక్ట్గా ఈ సచివాలయం పరిధిలోనే మీ యొక్క నివాసం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఈ పదిహేను వేల జీతాలు ఇస్తున్నారు కదా ఆ జీతాలతోనే మీరు ఏ ఏ ప్రదేశం వచ్చిందో జాబు ఆ ప్రదేశంలో మీ యొక్క సొంత నివాసం అనేది ఏర్పాటు చేసుకోవాలి అని ఖచ్చితంగా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరుగుతుంది సో చాలా మంది అభ్యర్థులు సో చాలా చాలా ఏరియాల నుంచి వస్తూ ఉంటుంటారు ఉంటారు సచివాలయంకి రూరల్ కానివ్వండి అర్బన్ కానివ్వండి మీరు ఎట్టు పరిస్థితుల్లో సచివాలయం ఎక్కడ ఉందో ఆ ఊళ్ళోనే మీ యొక్క నివాసం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఇచ్చిన పదివేల జీతంతో సో చాలామంది అయితే ఇచ్చే పదిహేను వేల జీతానికి సొంత ఊళ్ళో కాకుండా ఈ సొంత సచివాలయం ఊరు ఇల్లు ఏర్పాటు చేసుకుంటే చాలా కష్టంగా ఉంటుంది ఎలాగ పదిహేను వేల జీతంతో చాలా మంది అభ్యర్థి సో ఇబ్బంది పడుతున్నారు సో చూడాలి ప్రభుత్వం వారు ఎటువంటి మనకు బెనిఫిట్స్ కల్పిస్తారనేది ఇంకా త్వరలో వెయిట్ చేయాల్సింది ఎందుకంటే ఇలా అయితే చాలామంది అయితే ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ చాలా బ్యాడ్గా ఉంది సో చాలామంది అయితే ఈ విధంగా ఫీల్ అవుతున్నారు ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మంచి ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఈ యొక్క అప్డేట్ వల్ల చాలా మందికి ఉద్యోగులు పోయే అవకాశాలు జాయినింగ్ లెటర్స్ వచ్చినటువంటి కొంతమంది మానే అవకాశాలు కూడా ఉన్నాయి సో లేకపోలేదనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో జాయ్ హింద్